కడిటేస్ చూస్తే అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. జైలు శిక్షతో పాటు లక్ష జరిమానా విధించిన సీబీఐ కోర్టు న్యాయస్థానం లోన్ పేరుతో మోసం చేసిన కేసులో గీత దంపతులకు జైలు శిక్ష పడింది. ఈ కేసులో గీతని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. గీతను అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకెళ్లారు. పిఎన్బి నుంచి 52 కోట్లు లోన్ తీసుకొని ఎగ్గొట్టినట్లు గీతపై ఆరోపణలు ఉన్నాయి. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో గీత దంపతులు రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా సీబీఐ కోర్టు వారికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోనిలో అందిస్తారు. ఉషా చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, రుణాల ఎగవేతకు సంబంధించి మాజీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత మీద సిబిఐ అధికారులు 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 1,00,000 జరిమానా కూడా విధించారు. 2015లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి వీళ్ళు రుణాలు తీసుకున్నారు. రుణాలకు సంబంధించి 42 కోట్లకు సంబంధించి ఈ స్కామ్ జరిగిందనేసి గుర్తించారు. ఏదైతే విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళు రుణాలు తీసుకొని బ్యాంకు కి ఎగవేత చేయడం అయింది. దీనికి సంబంధించి ఇప్పటికే కొత్తపల్లి గీత కారణంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 42,79,00,000 నష్టం వాటిల్లిందని ఛార్జ్ షీట్ లో సిబిఐ పేర్కొనింది. ఈ ఉదయం హైదరాబాద్ కొత్తపల్లి గీత అలాగే ఆమె భర్త అయినటువంటి వ్యక్తిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అలాగే బ్యాంకు అధికారులు ఎవరైతే వీరికి సహకరించారో ఆ బ్యాంక్ అధికారులు కూడా సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం వీరిని సెంట్రల్ కూడా జైలుకి తరలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళ మీద 120, 420, 458, 421, 13(2) రెడ్ విత్ 1C క్లాస్ ప్రకారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సిబిఐ అధికారులు సెంట్రల్ కూడా జైలుకి మరి కాసేపట్లు తరలించే అవకాశం ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా. అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. జైలు శిక్షతో పాటు 1,00,000 జరిమానా విధించిన సిబిఐ కోర్టు న్యాయస్థానం లోన్ పేరుతో మోసం చేసిన కేసులో గీత దంపతులకి జైలు శిక్ష పడింది. ఈ కేసులో గీతని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. గీతని అరెస్ట్ చేసి బెంగళూరు తీసుకువెళ్లారు. పిఎన్బి నుంచి 52 కోట్లు లోన్ తీసుకుని ఎగ్గొట్టినట్లు గీతపై ఆరోపణలు ఉన్నాయి. విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో గీత దంపతులు రుణం తీసుకుని తిరిగి చెల్లించని కారణంగా సిబిఐ కోర్టు వారికి 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది.